జైరాబాద్ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించడం ఈ ముఖ్య కార్యకర్త సమావేశం ఏజెండా ఏంటిది అంటే గతంలో మీకు ఏ రకంగా మనం చెప్పాం జైరాబాద్ లో కూడా సీపీఐ క్యాండిడేట్ ఉంటారని కాబట్టి 5వ తారీఖుకి మేము కూడా నామినేషన్ ఏనికి రెడీ అవుతున్నాం ఈ రోజే నేను మీకు క్యాండిడేట్ పేరు చెప్తుంటే గాని మన దగ్గర కూడా ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఇద్దరికి సంజాయించుకొని రేపు సాయంత్రం దాకా క్యాండిడేట్ కూడా మీ ముంగట పెడతాను జైరాబాద్ ప్రజలారా డివిజన్ ప్రజలారా మాది మనిలిచ్చి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మీకు తెలుసు త్యాగులు గొంతు అయి త్యాగులుగా పని చేస్తారు కాబట్టి జైరాబాద్లో ఉన్నవాళ్ళు తప్ప త్యాగులు ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు కమ్యూనిస్ట్ పార్టీకి ఏ సొంటి క్యాండిడేట్ మీకు వస్తున్నారు అంటే అతనికే తిని గతి లేని క్యాండిడేట్ కి నేను తెస్తా కానీ ఆ సొంటి క్యాండిడేటే మనకు త్యాగులకు పని చేయాలంటే బాధ తెలిసిన వాళ్ళకి బాధ తెలిసి ఉంటది బాధ పడిన వాళ్ళకి బాధ తెలిసి ఉంటది గతి లేని సంసారం నడుస్తుంది కానీ శుతి లేని సంసారం నడవది కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర గతి లేదు కావచ్చు కానీ శుతితోనే కమ్యూనిస్ట్ పార్టీ ముంగటికి పోతుంది కాబట్టి మీరందరు రాబోయే 30 తారీఖు రోజు కమ్యూనిస్ట్ పార్టీకి పత్రం కట్టి మేము ఏ క్యాండిడేట్ కి మేము ముంగట పెడుతున్నాం ఆ క్యాండిడేట్ మీకు నచ్చేలాగానే క్యాండిడేట్ ఉంటాడు కాబట్టి మీరందరు సిపిఐకి కలిసి కట్టిగా కులాలకి మతాలకి అతీతంగా ఓట్లు వేస్తారని ఆశిస్తున్నా రేపటి నుంచి కాళ్ళకు గజ్జలు కట్టుకొని రేపు అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుంచి కాళ్ళకు గజ్జలు కట్టుకుని గొంగళి వేసుకొని ప్రతి వాడ వాడకి ఇంటింటికి గడప గడపకి వాళ్ళకి దండం పెట్టుకుంటూ తిరుగుతాం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ జైరాబాద్ లో ఎర్ర జెండా రపరపా కష్టం చేస్తామని మీకు అందరికి తెలియజేస్తున్నా జైరాబాద్ మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఎన్ని మీరు కాంగ్రెస్ చూశారు టీఆర్ఎస్ చూశారు టీడీపీ చూశారు సెంటర్ లో బీజేపీ చూశారు కానీ ఏ పార్టీ కూడా మనకు ఎంత అభివృద్ధి జైరాబాద్ లో చెందింది నేను ఎవరు పేరు తీసుకున్న అవసరం లేదు కానీ జైరాబాద్ డివిజన్ ప్రజలకి అందరికీ తెలుసు ఒక పేద కుటుంబం నుంచి వస్తేనే జైరాబాద్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ పేదోడికి మీరు గెలిపిస్తారని ఆశిస్తుంటూ ఖచ్చితంగా మీ ముంగట రేపు క్యాండిడేట్ పేరు కూడా డిక్లేర్ చేస్తానని చెప్పుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి చెప్తున్నా మా దగ్గర ఎక్కువ శాతం డబ్బులు ఉండకపోవచ్చు కానీ ప్రజనే మా బలం అనుకొని డబ్బులు కూడా ప్రజల దగ్గరనే జోలీ పెట్టుకుని అనుకుంటా వాళ్ళ దగ్గర అన్నం తినుకుంటా క్యాన్వసింగ్ చేస్తాం మేము ఎవరికి బీరో బిర్యానీ ఇయ్యలేం ఆ ఊరికే పోతాం ఆ ఊర్లోనే అన్నం అడిగి జోలీ పట్టుకొని వాళ్ళదే అన్నం తిని వాళ్ళకి సేవకులాగా పనిచేస్తాం.